సోలాపురి మహారాజుకి 70 లక్షల గోవులున్నాయి. అందులో 10 మంది పాలికాపులున్నారు. అందులో పెద్ద పాలికాపు గొల్లల కుర్రవాడు. గొల్లల గోపన్నని ఇలా కేకపెడుతున్నా ఆడకపోయిందా, ఎవరే కుర్రోడా కుర్రోడా గొల్లాల బాయో అయ్యా రావయ్యా గోపన్న రమాని విలుసా నువ్వేవాణానున్నావు ఎందునున్నావురా అయ్యా రావయ్యా గోపన్న రమాని విలుసా రావయ్యా గోపన్ను గొల్లల గోపన్న నా పిలుపులో గోపుగుడే పలికాలకించి నా రేగ సేపుడిగా రా చేత పట్టాడు రేగ సేపుడిగా రా చేత్తో పట్టుకుని మా రాజుగారు వేటేశారు అని గొల్లల గోపన్న ఎలా వస్తున్నాడు తుప్పా తుప్పాలంతా ఊరు నాయను
వద్దకొచ్చి ఇలా అంతా ఉన్నాడు పోయిందా? అయ్యా మహారాజా, వచ్చ ఎవరు మందరం పేడకాలు తీసుకున్నామండి, నన్ను కాకేసిన కారణాలు ఏంటండి? నిన్ను కాకేసిన కారణాలు అంటావా? రూపన్న అయ్యా, ఒకసారి ఎదురుకుంటా చూడు నాయన, ఎవరైనా కనపడతారో లేదో. లేయండి, రెండు నల్లగా ఉన్నాయండి. ఒరే ఆ బాక్సులు పక్కన చూడు ఒకసారి. బంగారులా తల 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 మెరిగిపోతుందండి అమ్మాయి. అమ్మాయి అండి అమ్మాయి. ఓహో, మనకు అమ్మాయి తప్ప ఎవరో కనపడరమ్మో. ఎందుకే కాపాడి అమ్మాయిని చెప్తాను. అమ్మాయిని పక్కన చూడు ఒకసారి. నాకేం కాపాడతలేదండి. అది కాదు కాదు కాదు, ముందలు ఆగు. ఓహో, ఒకటి అదే అండి, ఒకటి ఇది ఉందండి. ఒకటి అది, ఒకటి ఇదేనా? ఒరే అది కదిగో, ముందర ఆవు. వెనకాల దూడ. ఓహో, తర్వాత గొల్లల చెల్లమ్మ. ఆ అమ్మాయి ఆవు నీ దూడని అమ్ముతానని బేరం పెడుతుంది. ఎంతకి ఇస్తాదో? అవునండి. ఏ రేటుకి ఇస్తాదో? ఒకసారి కనుక్కున్నా నాయన. ఆవు తోడ ఎంత ఖరీదు అడుగుదామంటా? అవునవును. అలాగే ఎల్లు గొప్పన్న. అలాగే బుర్రాడు బుర్రాడు. Oh, my God.